జంతువులకు సంబంధించిన సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా ఒక మంచి సర్జన్ గా కూడా మరి జంతువులకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మంచి సర్జరీ చేసే నిపుణుడిగా ఉన్నందుకు మరి మన వరంగల్లో ఒక ప్రత్యేకమైన మరి నైపుణ్యం గల అధికారి మన వరంగల్లో ఉన్నందుకు అది మా అసోసియేషన్ కార్యదర్శిగా ఉండి మరి అసోసియేషన్ యాక్టివిటీస్కే కాదు మరి వృత్తికి కూడా మరి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే డాక్టర్ ప్రవీణ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్ పైన కూడా రెండో రాజధానిగా మరి రెండో అతిపెద్ద నగరంగా దీనికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఇక్కడ దేవేందర్ గారు కానీ మిగతా డాగ్ లవర్స్ కానీ పెట్ లవర్స్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే మరి కోరటం జరిగింది. క్రమేణా నిధులతోని అన్ని రకాలుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి కేంద్ర ప్రభుత్వం అందరితోని ఒక నగర ప్రజల ఆరాధన తీరుస్తున్నటువంటి సందర్భంలో ఆ పెట్ లవర్స్ కూడా ఆ పెట్స్ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పార్క్ తీర్చిస్తారని చెప్పి దీని నిర్ధారణ జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్లీజ్ ఈ పెట్ లవర్స్ మీట్ ద్వారా మరి అందరం కూడా కలవటం అందరిని కూడా కలిసేదానికి ఏర్పాటు చేసినటువంటి మా డాక్టర్ ప్రవీణ్ గారికి హాజరైనటువంటి అతిథులకు వెటర్నరీ డిపార్ట్మెంట్స్ కు ప్రత్యేకించి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్స్ కూడా ప్రత్యేకంగా పేరు పెరిగిన కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంకా మీ అమూల్యమైనటువంటి సూచనలు ఇస్తే దీన్ని ఇటు వాకర్స్ కానీ పెట్ లవర్స్ కానీ పెట్స్ కానీ మరి ఉపయోగపడే విధంగా ఈ పార్క్ తీర్చిదిద్దామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ